ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత రాజశ్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అధికార దర్పంతో అనుచిత వ్యాఖ్యలు చేసిన జనార్దన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారని మండిపడ్డారు. ఇష్టం వచ్చిన రీతిలో కాంగ్రెస్ నాయకులపై కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. కాంగ్రెస్ పార్టీని చూస్తే ఎమ్మెల్యేకు వణుకు పుట్టుతుందని, ఓడిపోతాననే భయంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సాయంత్రం గుప్తగిలో వాడిన వాక్యాలు ఆయన చేసిన అనుచిత వాక్యాలు మా పార్టీ ఎక్కడ మీద కానీ మా పార్టీ కార్యకర్త మీద కానీ అంతేమంత పదాలు వాడడం జరిగింది. ఇప్పటికే ఆయన సీఈఓ అని చెప్పుకుంటున్నాడు, ఆయన ఒక ఎమ్మెల్యే కాదు సీఈఓలు అక్కడే వివరిస్తున్నాడు. సీఈఓ అంటే ఒక కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆఫీసర్ వాళ్ళ ఎంప్లాయీస్ ఎలా దౌర్జన్యం చేయగలుగుతాడో ఆ విధంగా చేస్తున్నాడు. ఇప్పుడు మేము అది కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ వ్యాఖ్యలు ఖండిస్తున్నా. ఆయనకు వివరించిన అధికారం కాంగ్రెస్ పార్టీ వాళ్ళని షూస్ తీసి పడేస్తా, చేతులు తీసి పడేస్తా, ఏంటి ఆ వ్యాఖ్యలు? రెండు సార్లు ఎన్నికలు ఇప్పుడు ఒక పద్ధతి లేకుండా మా కార్యకర్తలు అలాంటి పదజాలంతో దూషించడం పద్ధతి కాదు. మేము దాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నా. మీరు కూడా అనుకుంటే ఎంతో ఎంతో చేయొచ్చు, కానీ మేము ఒక పద్ధతి గల పార్టీలో ఉన్నాం, ఒక నేషనల్ పార్టీలో ఉన్నాం కాబట్టి మేము మాది ప్రశ్నించే పోతు పదేళ్ల నుంచి నువ్వు ఏం చేసావు అని అడిగాడు మా పిల్లలు. దానికి షూట్ చేసి పడేస్తాం, నేను కాల్చి పడేస్తాను,